ప్రియమ దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ హృదయకాలపు శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన సిఎస్ఐ ఆల్మని క్రమాన్ని అనుసరించి మనకి ఇవ్వబడినటువంటి అంశము దేవుని వరమైనటువంటి కుటుంబము. ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు మొట్టమొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథం నుండి హెచ్కేల్ గ్రంథం 24:14 వచనం నుండి 22 వచనం వరకు, కీర్తన గ్రంథం నుండి 128 కీర్తన, పత్రికల పాఠముగా అపొస్తలుల పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 3:14 వచనం నుండి 21 వచనం వరకు, సువార్త పాఠముగా పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 3:31 వచనం నుండి 35 వచనం వరకు పిల్లలారా, ఈ అంశానికి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూస్తూ ఉండగా ఈ సంవత్సరపు చివరి ప్రభు దినంలోనికి వచ్చేసాం. ఈ చివరి ప్రభు దినానికి ఏర్పాటు చేయబడినటువంటి అంశము దేవుని వరమైనటువంటి కుటుంబం. పిల్లలారా, దేవుని వరమైనటువంటి కుటుంబం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి కుటుంబం అన్నది అది దేవుని వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబ వ్యవస్థ అన్నది పిల్లలారా దైవ నిర్మిత వ్యవస్థ. దేవుని యొక్క చేతుల మీదుగా దేవుని యొక్క హృదయమారా నిర్మించబడిన వ్యవస్థనే కుటుంబ వ్యవస్థ పిల్లలారా. దేవుడు రూపొందించినటువంటి వ్యవస్థ కుటుంబం అన్నది. ఈ సమాజంలో, ఈ లోకంలో మనకంటూ ఒక గుర్తింపును నిచ్చేటటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. మనకు ఒక పేరునిస్తుంది ఈ కుటుంబ వ్యవస్థ. మనకు ఈ కుటుంబానికి మనము చెందిన వారమని ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని, భావాన్ని అది గుర్తు చేస్తుంది పిల్లలు. ఎవరు నీవని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, లేక మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, నీ కుటుంబాన్ని బట్టి నీ ఒక వ్యక్తిగా, ఒక గుర్తింపబడిన కుటుంబంగా నీకు ఒక పేరునిస్తుంది, నీకు ఒక ఇంటి పేరునిస్తుంది. మనం మన తల్లిదండ్రులను, మన పిల్లలను, మన పిల్లల పిల్లలను మన కుటుంబం యొక్క ఇంటి పేరు, వంశం పేరు అలాగనే కొనసాగుతూ ఉంది. కుటుంబం అనేది సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది పిల్లలు. మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ అన్నది లేకుండా ఏ మనిషి తనను తాను ఒంటరిగా ఊహించుకోజాలడు. ఈ వ్యవస్థను మానవ సమాజం నిర్మాణం కోసం దేవుడు ఇచ్చాడు. కుటుంబం దేవుడు ఇచ్చినటువంటి వరమైతే, రెండవదిగా ఎందుకు కుటుంబ వ్యవస్థలో గందరగోళం, అనిశ్చలత, అయోమయ స్థితికి, అభద్ర స్థితికి లోనవుతూ ఉంది? ఈనాడు మీరు చాలా కుటుంబాల్లో చూడండి, ఇవే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి పిల్లలు. ఈ సమాజంలో తీవ్రమైనటువంటి స్థితికి, పరిస్థితికి గురవుతున్న వ్యవస్థ అది ఏదైనా ఉన్నది. అది అంటే పిల్లరా, అది కేవలము కుటుంబ వ్యవస్థ మాత్రమే. ఆ కుటుంబ వ్యవస్థపై పిల్లరా అనేకమైనటువంటి ఒత్తిళ్లకు, దాడులకు గురవుతూ ఉంది. ఈ వ్యవస్థ ఎంత పవిత్రంగా, ఆరోగ్యంగా ఉంటే సమాజం అంత పవిత్రంగా, అంత ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలు. జీవితాలు కూడా అంత సంతోషంగా ఉంటాయి. చాలా కుటుంబాలను మీరు గమనిస్తే వారు ఉదయం లేచిన మొదలుకొని ఆ కుటుంబాల్లో రాత్రి పండుకున్నంత వరకు కూడా పోట్లాటలు, గొడవలు, దెబ్బలాటలు, గందరగోళం స్థితి పిల్లలు కుటుంబాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ జీవితం దేవుని కుటుంబ వ్యవస్థను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోతే పిల్లరా, మన కుటుంబాలను మనమే అపాయస్థితికి తెచ్చుకుంటున్నాం అని గమనించాలి పిల్లరా. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, ఆ బాధ్యత ప్రకారం వారు నడుచుకున్నప్పుడు కుటుంబం చాలా పదిలంగా ఉంటుంది, కుటుంబం కాపాడబడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి పిల్లలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి పాఠం దగ్గరికి వస్తే యోహోషువ గ్రంథం 24:14 వచనం నుండి 22 వచనం వరకు ఆ భాగాలంతటి కూడా మనం జాగ్రత్త చదివితే అక్కడ యోహోషువ యొక్క కుటుంబం మనకు కనబడుతూ ఉంది.
యోషువ యొక్క కుటుంబ నిర్ణయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. ప్రియమైన పిల్లారా, యోషువ ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశమునకు స్వతంత్రించుకోవడానికి, ఈ వాగ్దాన దేశమును పంపిణీ చేయడానికి వారి గోత్రాలకు ఈ భూ పంపిణీ చేసిన మహనీయుడు యోషువ. ఆయన వృద్ధాప్యానికి వచ్చారు. ప్రజల యొక్క విపరీతమైనటువంటి ప్రవర్తన ఆయన గమనిస్తూ ఉన్నాడు పిల్లలు. ప్రజల యొక్క విపరీతమైన ప్రవర్తనను ఆయన గమనిస్తూ ఉన్నాడు పిల్లరా. ఏ దేవుడైతే ఇశ్రాయేల్ ప్రజలను కనానుకు నడిపించాడో ఆ దేవుణ్ణి మరిచిపోయి వ్యవహరిస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను యోషువ అక్కడ చూస్తూ ఉన్నాడు పిల్లరా. వారు అన్య దేవతలను పూజించే స్థాయికి దిగజారిపోయి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయారు. ఇంకొక అడుగు వారు ముందుకు వేసి వారు అంటున్న మాట ఏమిటంటే, మేము యెహోవాను సేవిస్తే అది మాకు కీడుగా వారు భావిస్తున్న సందర్భం కూడా అక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. అంటే వారు పూర్తిగా వారు దారి తొలగిపోయారు. పరిస్థితిని చూసి యోషువ చెలించిపోయాడండి. అంతే, అక్కడ యోషువ సమాజాన్ని సమావేశపరిచి ఆ సమావేశంలో యోషువ లేచి నిలబడి మొట్టమొదటిగా యోషువ గ్రంథం 24:15 వచ్చిన మీరు గమనిస్తే అక్కడ యోషువ మాట్లాడుతున్న మాటలు మనం అక్కడ గమనించాలి పిల్లరా. ఎవరిని సేవిస్తారో ఇవాళ తెలుసుకోండి. నేను నా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామని యోషువ తన నిర్ణయాన్ని వెళ్ళబుచ్చినటువంటి సందర్భం అక్కడ మన దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. ఆ ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సమాజం, ఈ ప్రపంచం, అవకాశాలు ఎన్నో ఉన్న ప్రపంచంలో నీవు నేను మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం పిల్లలు. ఎన్నో మన ముందు ఉన్నాయి, అయితే నిర్ణయాలు మాత్రం నీదే, నిర్ణయం మాత్రం నాదే అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అక్కడ అదే తన నిర్ణయాన్ని వెళ్ళబుచ్చాడు యెహోషువ. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను, తన నిర్ణయం చెప్పేసాడు ఎంత ఓపెన్గా పిల్లరా. సమర్పణ నిర్ణయం, ఆ నిర్ణయం యొక్క దానిపైనే మన కుటుంబం యొక్క కథ ముగింపు ఆధారపడుతుంది. అది విషాదమైనా సరే, అది దీవెనకరమైనా సరే. రెండోదిగా పిల్లలు మీరు గమనిస్తుందిలా, మన కుటుంబాలను దేవుని దగ్గర నుండి దూరం చేయాలని అనేక రకాలైనటువంటి శోధనలు, సమస్యలు, ప్రయత్నాలు, బాధలు, ఒత్తిడిలు, అపవాది యొక్క అగ్ని బాణాలు మన మీదకి దూసుకొని వస్తాయండి. దేవుని హస్తానికి, దేవుని హస్తాల్లోనికి మనం అప్పగించుకునే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడువక మనల్ని తన వైపుకు తీసుకొని వెళ్తారనే సత్యాన్ని మనం మర్చిపోద్దు పిల్లలు. అందుకొరకు దేవుడు అన్నాడు కదండి, నేను విడువను, ఎడబాయను. మన కుటుంబాలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మన కుటుంబాలను ఆయన వదిలివేసే, ఎడబాసే దేవుడు కాదని దేవుడు తన వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తారు పిల్లలు. అందుకని బైబిల్ గ్రంథంలో యోబు జీవితాన్ని మీరు గమనించండి. యోబుకు అగ్నిలాంటి పరీక్షలు వచ్చాయి. ఆ అగ్నిలాంటి పరీక్షలు కూడా వ్యక్తిగతంగా తన నిర్ణయం చెప్పాడు. ఇక్కడ యెహోషువేమో కుటుంబపరంగా తన నిర్ణయం చెబుతూ ఉంటే, అక్కడ యోబు గారు వ్యక్తిపరంగా దేవుని తను ఏ విధంగా సేవిస్తూ ఉన్నాడో తన నిర్ణయం చెప్పాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు పిల్లలు. ప్రియమైన పిల్లారా, యెహోషువ తీసుకున్నటువంటి నిర్ణయం వారందరూ కూడా భక్తిగా ఉన్నప్పుడో, వారందరూ కూడా క్రమంగా ఉన్నప్పుడో, అలాంటి సందర్భాల్లో నిర్ణయం తీసుకునేది కాదు ఆయనది. ఇలా మీరు గమనించండి, ఒకనాటి ఇస్రాయేలీలు యెహోవా దేవుని ఎవరు అని మాట్లాడుకోవాల్సిన కావాలం వస్తుందేమో. మరల దేవుడు ఎవరని వారు అంటారేమో రాబోయే కాలంలో కూడా. ప్రేమేడు దేవుని బిడ్డారా, దేవుడు వారి కళ్ళ ముందు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా వారు మర్చిపోయి దేవుడు ఎవరు అనే స్థితికి వచ్చేసారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది అవకాశాల ప్రపంచం అండి. అయితే నిర్ణయాలు తీసుకునేటటువంటి కుటుంబాలు మనవి. మన చుట్టూ ఉన్న ప్రభావాలకు మనం లోనైపోదామా, లేక దేవుని కొరకు నిలబడదామా?
ఇవాళ కుటుంబాలతో ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని, సత్యాన్ని మనం మర్చిపోకూడదు. రెండవదిగా మనం గమనిస్తే పిల్లరా, ఎఫెసీయుల రాసిన పత్రిక 3:14 నుండి 21 వరకు అక్కడ మన కుటుంబాల యొక్క ఉనికి ఆధారం మన ప్రభు అని పౌలు గారు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నారండి. పిల్లలు మీరు గమనించండి, మనము ఆయన కుటుంబాలకు చెందినవారు, ఆయనే మన పరలోకపు తండ్రి పిల్లలు, ఆయన యొక్క హస్తాల క్రింద మనం భద్రంగా దాచబడి ఉన్నాం. ఆయనను బట్టే మనకు, మన కుటుంబాలకు ఒక ఉనికి, ఆయన మాత్రమే ఆధారం. యెహోషువ తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు పిల్లరా, ఇశ్రాయేలు వారి సమాజం అంతా కూడా ఏకకంఠంతో చెప్పారు, మేము కూడా యెహోవాను సేవిస్తామని. ఒక కుటుంబం యొక్క నిర్ణయం ఆ సమాజం అంతటి యొక్క నిర్ణయాన్ని ఏ విధంగా మార్చడానికి దోహదపడిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు పిల్లరా. పిల్లరా, ప్రాముఖ్యంగా భావోద్వేగాలకు మనకు గురి కావద్దు. ఇది రెండవ పాఠం. సువార్త పాఠం దగ్గరకు వస్తే పరిశుద్ధులైనటువంటి మార్కు రాసిన సువార్త 3:31-35 మీరు గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాట, నా తల్లి నా సహోదరులు ఎవరు? ఎవరండి నా తల్లిదండ్రులు, ఎవరండి నా సహోదరులు అనే మాటలు అక్కడ యేసు ప్రభువు వ్యక్తపరచిన సందర్భం మనం గమనించవచ్చు పిల్లలు. ఈ ప్యాసేజ్ అంతా కూడా మనం పిల్లల్ని గమనిస్తే, పిల్లల్ని గమనించండి, యేసు ప్రభువు ఒకరోజు ఒక ఇంటిలో నిలబడి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయన సోదరులు వెతుక్కుంటూ ఆయనను చూడడానికి వచ్చారు. వారు వచ్చిన తర్వాత యేసు ప్రభువు ఒక ఇంట్లో వాక్యం బోధిస్తూ ఉండగా ఒకరికి చెప్పారు, అయ్యా మీరు వెళ్ళి చెప్పండి, నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని చెప్పండి అన్నప్పుడు పిల్లరా వారు వెళ్ళి చెప్పారు. వారు వెళ్ళి చెప్పినప్పుడు మనము మార్క్స్ వార్త మొట్టమొదటిగా 3:33 మీరు గమనిస్తే, ఆ 33 పిల్లలు మీరు గమనిస్తే ఆయన అన్న మాటలు ఏమిటంటే, నా తల్లి నా సహోదరులు ఎవరు అనే మాటను యేసుక్రీస్తు అన్న మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి పిల్లలు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఓ అద్భుతమైనటువంటి ఒక నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నారు. దేవుని కుటుంబాన్ని గురించినటువంటి అద్భుతమైన నిర్వచన పిల్లలు అది. 34 దగ్గరకు వస్తే, తన చుట్టూ ఉన్న వారిని కలియ చూచి వీళ్ళే నా తల్లి నా సహోదరులని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మీరు గమనించండి. ఎవరు ఆయన సహోదరి సహోదరు తల్లిదండ్రులు అంటే పిల్లరా, అక్కడ ఉన్నవారిని చుట్టూ చూశాడు ఆయన, వీరే నా తల్లి నా సహోదరుని చెబుతూ. 35 దగ్గరకు వస్తే ఆ 35 ఒక మాట రాయబడింది పిల్లర. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుని చిత్తం జరిగించువాడే నా తల్లి నా సహోదరులు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కుటుంబాల యొక్క అద్భుత నిర్వచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బహిర్గతం చేస్తూ ఉన్నారు పిల్లరా. ఇవాళ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి దీంట్లో. మొట్టమొదటిగా కుటుంబ సంబంధాలు, రెండవదిగా రక్త సంబంధాలు. మొట్టమొదటిగా పిల్లరా, మనం రక్త సంబంధాల దగ్గరకు వస్తే ఈ రక్త సంబంధం అన్నది చాలా బలమైనటువంటి సంబంధంగా మనకు తెలుస్తూ ఉంది పిల్లరా. ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ కూడా రక్త సంబంధాలు. మై మదర్ అంటాం, మై ఫాదర్ అంటాం, మై డాటర్, మై బ్రదర్ అంటాం పిల్లలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా రక్త సంబంధాలు. వీటిని గురించి బ్రతికినంతకాలం మనం తాపత్రయపడుతూ ఉంటామండి. ఈ సంబంధాలు కాపాడుకోవడానికి నిరంతరం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం పిల్లలు. విపరీతంగా కష్టపడతాం, వాటి కోసం త్యాగాలు చేస్తాం. దేని కొరకు అంటే ఈ రక్త సంబంధాల కోసం. పిల్లల్ని గమనించండి, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దేవునితోటి ఉన్నటువంటి సంబంధం గురించి యేసు క్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు ఇక్కడ. పిల్లల్ని గమనించండి, కార్ల్ మార్క్ ఆయన కమ్యూనిస్ట్ లీడర్ పిల్లలు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, అన్ని సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలు అని. వాస్తవమే అని చెప్పిన దాంట్లో బహుశా తప్పైతే నాకు ఏమనిపించలేదు, వాస్తవమే అది. అన్ని సంబంధాలు కూడా ఆర్థికమైన సంబంధాలు కనబడుతూ ఉన్నాయి పిల్లలు. ఆర్థికంగా కట్టుకున్న భార్య పై భర్త గౌరవం చూపించకపోతే భర్తను వదిలివేసి వెళుతూ ఉన్నారండి. పిల్లలు అడిగిన డబ్బులు తల్లిదండ్రులు ఇవ్వలేదని తల్లిదండ్రులు చంపేస్తూ ఉన్నారండి. చూసారా, ఇది ఈనాటి ఉన్నటువంటి సంబంధాలు పిల్లలు. అందుకొరకే 34
అక్కడ యేసుక్రీస్తు బోధకున్న వారందరినీ చూసి ఆయన చెప్తున్న వారు ఈ మాట ఏమిటంటే, ఇదిగో నా తల్లి నా సహోదరులు ఎవరు వీరంటే దేవుని యొక్క చిత్తం జరిగించేవారే అనే విషయాన్ని ఇక్కడ నొక్కు చెప్తా ఉన్నారు పిల్లలు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క బిడ్డలంగా నువ్వు ఎవరు చిత్తం చేస్తూ ఉన్నావో వ్యక్తిగతంగా నీవు నేను మనందరం కూడా ఆలోచన చేసుకునే సమయం ఈ సమయం. పిల్లరా, మనకు రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ఇక్కడ జాగ్రత్త చదువుకుంటూ వస్తే పిల్లరా, దేవునితో సంబంధం ఎలాంటిదో పౌలు గారు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. చాలా విలువైనటువంటి సమాచారం, చాలా విలువైనటువంటి మాటలు అక్కడ మనకు పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తారు పిల్లరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అన్న మాటలు మీరు గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో దేవుని ఆత్మచేత ఎందరంతే నడిపించబడతారో, ఎవరు ఆత్మ అండి, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో. అసలు ఏ ఆత్మతో నడిపించబడతారో ప్రశ్న ఆలోచన చేయాల. దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఉన్నావా, దయ్యపు ఆత్మతో నడిపించబడుతున్నావా, లేక మనుషుల యొక్క ఆత్మతో నడిపించబడుతూ ఉన్నావా, ఏ ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావో ఆలోచన చేయాలి. ఆయన అంటే మాట్లాడితే దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని యొక్క కుమార్తెలని దేవుడు తన వాక్యంలో పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలు. రెండోదిగా ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఏలి అనగా మనము భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేని పొందలేదని మనం భయపడడానికి దాస్యపు ఆత్మను మనం పొందలేదండి. ఆడ దేవుడు తన వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దత్తపుత్రాత్మను మనం పొందాం, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నాం. అంతేగాని మనం పిరికి ఆత్మను పొందుకోలే. చాలామంది పిరికితనం, ఎందుకంటే పిరికితనం. దేవుని యొక్క వాక్యం అంటే మాట ఉంటే, దత్తపుత్రాత్మను మీరు పొందితిరి గనక ఆత్మ కలిగిన వారమై మనం ఆయన అబ్బా తండ్రి అని మనం అక్కడ మొరపెడుతూ ఉన్నాం, పిలుస్తూ ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవదేవుని ఇవాళ నాన్న డాడీ అని పిలిచే ప్రివిలేజ్ ఆయన కలిగించాడు. కారణం ఏంటంటే ఆ దత్తపుత్రాత్మ ద్వారానే అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు పిల్లరా. దేవునితోటి సంబంధం ఆయన చిత్తమునకు లోబడి మనం జీవించినప్పుడు అది ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం అక్కడ మనం గమనించాలి పిల్లరా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సొంత చిత్తం వదిలేసి దైవ చిత్తంలోనికి మనం మారాలి. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, దేవుని చిత్తం పూర్తిగా పక్కన పెట్టేశారు, దేవుని చిత్తం పూర్తిగా పక్కన పెట్టేసి తమ సొంత చిత్తం చేస్తూ ఉన్నారు. సొంత చిత్తం చేసేసి దేవుని నాకు ఇలా చేస్తూ ఉన్నాడండి. ఒకసారి నేను పరిశీలన చేసుకో పిల్లరా, ఒకసారి మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. నిజంగా నువ్వు దేవుని చిత్తం చేస్తేనే నేను దేవుడి స్థితిలో ఉంచారా? ఇలా అప్పుల పాలు అయిపోయావా? లేక సమాజంలో నీకు ఒక చెడ్డ పేరు మిగిలిచింది? కారణం ఏంటి? నువ్వు ఒకసారి ఆలోచన చేయి. ఆయన మనకు ఎంతటి అధికారం ఇచ్చాడు అంటే, ఆ దత్తపుత్ర ఆత్మను పొందుకున్న తర్వాత అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు ఇచ్చారు అని అక్కడ దేవుని యొక్క వాక్యంలో పిల్లరా, దేవుని యొక్క సేవకుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ దినం నువ్వు సొంత చిత్తం చేసుకుంటూ నువ్వు నీ చిత్తానుసారంగా బ్రతుకుంటూ దేవుడు నన్ను ఇలా చేస్తున్నాడు అనడం సమూహంగా ఉందంటారా? ఆ ప్రియమైన దేవుని బిడ్డారా, అలా మీరు గమనిస్తే ఒకవేళ మనం దేవుని పిల్లల మీద మనం వారసులమండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పిల్లలు మీరు ఆర్థిక పరమైనటువంటి వారసులుగా మీ పిల్లలు మీరు ఎలా చేస్తారో అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఆయన వారసులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దేనిలో వారసులు చేస్తాడు తెలుసా మనకు? ఆయన మహిమకు మనకు వారసులు చేస్తాడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా ఆయన నిత్యత్వానికి మనల్ని వారసులుగా చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. మూడోదిగా ఆయన పరిశుద్ధతకు మనకు వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన చిత్తానికి లేక ఆయన చిత్తం అంతటికి నీవు నేను మనమందరం కూడా లోబడగలగాలి. ఆయన చిత్తానికి లోబడగలిగితే అక్కడ ఉన్నటువంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్పాడో, నా తల్లి నా సహోదరులు వీరే అని మనల్ని చూసి ఆయన ఆ మాట చెప్తాడు పిల్లరా. మనము వారసులం అండి. ఎంత ప్రివిలేజ్ ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడో మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. మనము ఆయన ఉనికి అంతటి కూడా వారసులమని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబాలు దేవుని యొక్క వరం అని నీవు నేను ఈ దినమున మనం ధ్యానం చేస్తూ ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున ఒక నిర్ణయం మనం తప్పక తీసుకోవాల్సి ఉంది. దేవుని చిత్తము చేయడానికి మనం అందరం కూడా పిల్లరా మనం ముందుకు రావాల్సి ఉంది. ఎందుకంటే పిల్లరా, జాప్యాలు ఆలస్యాలు అనేవి మనం మానుకొని పిల్లరా నిర్ణయం నీదే కనుక ఒక మంచి నిర్ణయం తీసుకుంటే
మన కుటుంబాలు కూడా దేవుని కుటుంబాలుగా పిలువబడతాయి. పిల్లరా, పరలోకంలో ఎంత సంతోషం ఉంటుందో ఆ పరలోక కుటుంబంలో, భూలోకంలో కూడా అలాంటి సంబంధ సంతోషాన్ని, ఆనందాన్ని, అట్లాంటి సత్సంబంధాన్ని నీవు నేను మనం అందరం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం మన కుటుంబాల పట్ల. ఈనాడు ఎలా ఉన్నాయి నీ కుటుంబాలు? ఎప్పుడు వచ్చిన పోట్లాట్లు, గొడవలు, భార్య భర్తలపై అనుమానాలు, భర్త భార్యలపై అనుమానాలు, పిల్లలపై తల్లిదండ్రుల తిరుగుబాట్లు, అత్త మామల తిరుగుబాట్లు, ఇవేనా మన కుటుంబాల్లో? ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు శాంతి సమాధానం లేకుండా మన కుటుంబాల్లో జీవిస్తూ ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ వ్యవస్థ దేవుని చేత ఏర్పాటు చేయబడిందండి. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి కుటుంబంలో శాంతి సమాధానం ఆనందాలకు నిలయాలు మన కుటుంబాలు. అవి లేకుండా నీ సొంత చిత్తం చేస్తూ ఉన్నావు కదా సోదరి, నీకే సోదరు, నీకే నీ ఉనికి ఎక్కడ దెబ్బతింటుందేమని, లేక నీ అహం దెబ్బతింటుందేమని పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా. నీ కుటుంబం నాశనం చేసుకోపాక. ఒకరోజు దేవుడు నిన్ను ఎక్క అడుగుతాడు పిల్లర, దేవుని యొక్క బిడ్డలంగా మనం, దేవుడు మనకు వచ్చిన కుటుంబాలను దేవుని చిత్తానికి లోబడుతూ సంతోషాన్ని నిలయాలు మన కుటుంబాలని ఈ సమాజం అంతా చెప్పుకునే విధంగా అలా మన కుటుంబాలు తీర్చిదిద్దాలని దేవుడు ఇష్టపడుతుండగా, మరి ముఖ్యంగా మా తండ్రి పిల్లరా, మన కుటుంబాల్లో దేవుని యొక్క మహిమను ప్రజలు చూడగలగాలి. మన కుటుంబాల్లో పిల్లరా దేవుని యొక్క నిత్యత్వాన్ని మనం చూస్తాం. ఒకరోజు మన కుటుంబాల్లో ప్రజలు, సమాజం పరిశుద్ధతను చూడగలగాలి. ఎప్పుడైతే ఆ విధంగా చూడగలుగుతారో పిల్లరా మన కుటుంబాలు దేవుని కుటుంబాలుగా పిలువబడతాయి. ఎందుకంటే ఆయన భూలోకంలో కూడా ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నారండి యేసుక్రీస్తు ప్రభువారు. కుటుంబ వ్యవస్థ యొక్క స్థితిగతులు దేవునికి తెలుసు. తండ్రి అయినటువంటి దేవుడు ఆదిలోనే తన స్వహస్తాలతో కుటుంబాన్ని ప్రారంభిస్తే దేవాది దేవుడు ఆ వ్యవస్థను దీవించాడండి. అందుకనే పౌలు గారు అన్నారు ఘనమైనది వివాహమని. ఇలాంటి ఘనమైన కుటుంబాలుగా మనము ఆయన ఉనికిలో మనం కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చేసి నడిపించను గాక. ఆమె తల మంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సంవత్సరానికి చివరి ఆదివారం మీరు మాకు ఇచ్చిన చక్కటి అంశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. మా కుటుంబాలు ఏమై ఉన్నాయో ఒకసారి సంవత్సరం అంతటి కూడా జ్ఞాపకం చేసుకొని నాయన మా కుటుంబాలు నీవిచ్చిన వరమని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రభు నీ ఉనుకుని కాపాడుకునే కుటుంబాలుగా మా కుటుంబాలు తీర్చిదిద్దండి. ఒకవేళ మా కుటుంబాలు నీ మహిమను పోగొట్టుకుంటే, మా కుటుంబాల్లో నీ ఆనందాన్ని పోగొట్టుకుంటే, మా కుటుంబాలు నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటే వాటిని మాకు దయచేయి నాయన. ఈనాడు చాలా కుటుంబాలు అశాంతి, కలవరాలు, గొడవలు, పోట్లాట్లు వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రభువ వారు మీ చిత్తానికి ఒప్పుకోక వారి చిత్తానికి వారు ఒప్పుకుంటూ వారి అహం ఎక్కడ దెబ్బతింటుందో వారి సాకుతో కుటుంబాలు కలతలకు దారితీస్తూ ఉండగా అయ్యా ప్రతి కుటుంబం పైన కలికరాల నుంచి అవి నీ కుటుంబాలకు పిలువబడ్డకు సహాయం దయచేయమని, వారిలో ఉన్నటువంటి ఆ చెడు మనస్తత్వాలు తొలగించి కుటుంబాల్లో భార్య భర్తల మధ్య, కుటుంబంలో తల్లిదండ్రుల పిల్లల మధ్య, అత్త మామల మధ్య శాంతి సమాధానం దయచేసి అవి నీ కుటుంబంలో పిలవడం కృప చూపించమని ప్రభునేసుక్రీస్తు వారు వేడుకొని నామ తండ్రి ఆమెన్. మన ప్రభునేసుక్రీస్తు కృపయుతండి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సమస్య ఇప్పుడు మీకు మీ కుటుంబాలతో నడిపించను గాక ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.